జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ న్యాయ యాత్ర జరగనుంది. దాదాపు 6200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనున్నాయి. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వరకు సాగనుంది న్యాయ యాత్ర. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా సాగే యాత్రలో పలుచోట్ల బస్, కాలినడకన యాత్ర చేయనున్నారు రాహుల్. జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రకు శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత న్యాయ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై వరకు యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ న్యాయ యాత్ర జరగనుంది. దాదాపు 6200 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది. మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర వరకు సాగనుంది న్యాయ యాత్ర. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా సాగే యాత్రలో పలుచోట్ల బస్, కాలినడకన యాత్ర చేయనున్నారు రాహుల్. రాహుల్ గాంధీ న్యాయ యాత్రపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, రాహుల్ గాంధీ న్యాయ యాత్రకు సంబంధించిన వివరాలేంటి? శ్రీవిద్య, భారత్ జోడో యాత్ర తర్వాత మరోసారి యాత్రకి రాహుల్ గాంధీ శ్రీకారం చుడతారని కొంత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. అదే సందర్భంలో లోక్సభ ఎన్నికలకి పార్టీని సన్నద్ధం చేయడం కోసం రాహుల్ గాంధీ మరో యాత్ర చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అధిష్టానానికి విన్నవించినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా మనం చూస్తే ఆ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కూడా రాహుల్ గాంధీ ముందు ఈ ప్రతిపాదన ఉంచారు. మరోసారి యాత్ర చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కోరుతున్నాయి. ఆ సిడబ్ల్యూసీ ఆమోదం మేరకు ఈ సమావేశంలో మీ ముందు ఈ ప్రతిపాదన పెడుతున్నానంటూ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కూడా రాహుల్ గాంధీ ముందు ఈ ప్రతిపాదన జరిగింది. ఇప్పటికే ఆయన యాత్రకు సంబంధించి భారత్ జోడో యాత్ర కొనసాగింపుగా రెండో యాత్ర ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు జరిగింది. మరోసారి ఆయన ఈ యాత్ర భారత్ జోడో యాత్ర గతంలో ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సుదీర్ఘమైనటువంటి యాత్ర నిర్వహించారు. అయితే అది ఆ యాత్ర పూర్తిగా ఆయన కాలినడకన పాదయాత్రగా సాగించినటువంటి పరిస్థితి. ఈసారి అలా కాకుండా భారత్ జోడో యాత్రకి కొనసాగింపుగానే భారత న్యాయ యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ విస్తృతంగా దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు. జనవరి 14వ తేదీన మణిపూర్లో ఈ యాత్ర ప్రారంభం కాబోతుంది. దాదాపు 14 రాష్ట్రాల గుండా ఈశాన్య రాష్ట్రాలుగా ఉన్నటువంటి అస్సాం కానీ, మేఘాలయ, ఆ తర్వాత రాజస్థాను, బీహార్, ఒరిస్సా ఇట్లా అనేక రాష్ట్రాల్లో ఈ యాత్ర కొనసాగబోతుంది. జనవరి 14న ప్రారంభమై మార్చి 20వ తేదీన ముంబైలో యాత్ర ముగియబోతుంది. అయితే మొదటి విడత చేసినటువంటి భారత్ జోడో యాత్ర కాలినడకన పాదయాత్రగా కొనసాగితే ఇది కొంచెం హైబ్రిడ్ పద్ధతులు, అంటే కొన్నిసార్లు ఆయన పూర్తిగా బస్సు ప్రయాణం సాగిస్తారు. అయితే ఆయా సందర్భాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల ఆధారంగా కొన్ని కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు బస్సు ద్వారా వెళ్ళి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పాదయాత్రగా పర్యటించడంతో పాటు పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ వివిధ వర్గాల ప్రజలతోటి ఆయన మమేకమయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఈ యాత్రకు సంబంధించి భారత న్యాయ యాత్ర అని ఆ పేరు పెట్టడానికి కూడా ఒక కీలకమైనటువంటి అంశం కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. భారత్ జోడో యాత్ర అని కాకుండా న్యాయయాత్ర. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో పార్లమెంట్లో ఈ భద్రతా వైఫల్య ఘటన జరిగినప్పుడు కూడా ఆ రోజు ఆ ఘటనకు పాల్పడినటువంటి నిందితులంతా కూడా నిరుద్యోగులు. ఆ తర్వాత రాహుల్ గాంధీ కూడా కొన్ని కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను ఎత్తి చూపుతూ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఆ అంశం పైన కూడా అనేకసార్లు ప్రస్తావించారు. ఈ ఘటన జరిగిన సందర్భంలో కూడా రాహుల్ గాంధీ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. దేశంలో అంటే ఆ ఘటనని పూర్తిగా ఖండిస్తూనే దానికి ఆ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు పూర్తి స్థాయిలో నిరుద్యోగులు కాబట్టి ఈ నిరుద్యోగ సమస్య దేశంలో ఏ విధంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంటే యువత పెడదారి పడుతోంది, దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని మోడీ ప్రభుత్వం పరిష్కరించలేకపోతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈసారి ఈ యాత్రలో కూడా ఆయన ఈ భారత న్యాయ యాత్రలో కూడా మ్యాక్సిమం వీలైనంత ఎక్కువ మంది
యువతని కలవాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో యువతతో పాటు మహిళలను కానీ ఇతర కింది స్థాయి వర్గాల ప్రజల్ని వాళ్లతోటి మమేకమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా ప్రత్యేకించి యువత కాన్సన్ట్రేట్గానే ప్రధానంగా ఆ తర్వాత మహిళలు ఈ రెండు వర్గాల్ని పైన దృష్టి కేంద్రీకరించి రాహుల్ గాంధీ రెండో ఈ యాత్ర భారత న్యాయయాత్ర కొనసాగబోతోంది. ఈ యాత్రకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలు కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కూడా ఈ యాత్రకు సంబంధించిన వివరాలన్నీ వెల్లడించారు. భారత జోడో యాత్ర జరిగిన తర్వాత కూడా ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వాస్తవానికి ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మధ్యప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ గుండా కూడా భారత్ జోడో యాత్ర కొనసాగింది తెలంగాణతో పాటు ఇది ఈ రాష్ట్రాలు. కానీ ఆ యాత్ర కారణంగా తమకు ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేసింది. కానీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకత్వం ఊహించినటువంటి ఫలితాలు అనూహ్యమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికలకి పార్టీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రాహుల్ గాంధీ యాత్ర చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చైర్లు చాలా కాలంగా కోరుతూ ఉన్నాయి. ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీకి ఊపు తీయడం కోసం ఈ యాత్ర ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంచనాతోటి మరి కాంగ్రెస్ నాయకత్వం ఉంది. సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి చర్చలు వాస్తవానికి యాత్ర ఎలా చేయాలనే దానిపైన రకరకాల చర్చలు కొనసాగినప్పటికీ దీన్ని హైబ్రిడ్ విధానంలో కొనసాగించడానికి మరొక కారణం కూడా మా ఫిబ్రవరి మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేవలం సమయం 2 నెలలే ఉంది కాబట్టి ఈ 2 నెలల సమయంలో వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించాలంటే ఖచ్చితంగా పాదయాత్ర చేయటం సాధ్యం కాదు కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా వెళుతూ ఆయా ప్రాంతాల్లో ఆయన పాదయాత్ర ద్వారా ఆ వర్గాల ప్రజల్ని మమేకమవడం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ దఫా రాహుల్ గాంధీ చేయబోయేటువంటి యాత్ర పైన పెద్ద ఆశలే పెట్టుకుంది. మరి రాబోయే రోజుల్లో యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది దీనికి లభించేటువంటి స్పందన కానీ ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీవిద్య, ఓవరాల్గా అటు విపక్షాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన చాలా ఒత్తిడి ఉంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల పైన ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆశాజనకమైనటువంటి ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటు జనాల మద్దతును కూడగట్టం కానీ అటు విపక్షాలు తమకి అండగా నిలబడటం కానీ ఇవన్నీ పరిణామాలు కూడా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ యాత్ర ఏ రకంగా సాగుతుంది దానికి లభించేటువంటి ప్రజాస్పందన కానీ ఆ యాత్ర సక్సెస్ పైనే ఆధారపడి ఉంటుంది. ఆ యాత్ర ఫలితాలు కూడా లోక్సభ ఎన్నికలకి ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఆ అంచనాతోటి ఆశాభావంతో ఉన్నారు. శ్రీవిద్య, థ్యాంక్ యూ.